వేములవాడ సబ్ డివిజన్ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఘన విజయం సాధించారు. సోమవారం తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓరావోరిగా ముగ్గురు అభ్యర్థులు తలపడ్డారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వర్గాలు తమ మద్దతుదారులను ప్రసన్నం చేసుకోవడానికి అనేక రోజులుగా ప్రణాళికతో ముందుకు సాగారు. దాదాపు 1200 పైగా ఓట్లు ఉండగా గెలుపొందిన అభ్యర్థికి 1289 ఓట్లు పోలైనట్లు ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. ఇందులో గెలుపొందిన అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్కు ఏకపక్షంగా 800 ఓట్ల వరకు పోలు కాగా రెండవ స్థానంలో నిలిచిన ఉమర్ 266, దేవరాజు 220 ఓట్లు మాత్రమే సాధించారు. గతంలో అనేక సార్లు అధ్యక్షునిగా పనిచేసిన చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఈసారి భారీ మెజారిటీతో మరోసారి గెలుపొందడం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ తపాసులు కాల్చి సంబరాలు జరిపారు. అనంతరం తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయం మీదుగా వెంలాడ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఆటో యూనియన్ సభ్యుల సంక్షేమం కోసం పాటు పడతానని హామీ ఇచ్చారు. ఓటింగ్ జరగడం జరిగింది. దీనికి మొత్తం ఓట్లు పోయలేని 1289, అందులో 5 ఓట్లు చెల్లనివి పడ్డాయి. 798 చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నిచ్చెన గుర్తు మీద పడ్డది, 266 ఉంగరం గుర్తు పైన పడ్డది ఉమర్, 3rd రీడింగ్లో బత్తుల దేవరాజు 220 ఓట్లు పోలేని కప్సా సార్ మీద. ఈరోజు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ 538 ఓట్ల మెజారిటీతో కళ విజయం సాధించారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంకోటి పనిచేసే వారికి ప్రతి ఒక్కరు పట్టం కడతారు. ప్రతి ఒక్కరు లైన్లో నిలబడి ఎండను సైతం లెక్క చేయకుండా 1289 ఓట్లు పోరాడడం చరిత్రలో ఇదే మొదటిసారి. అన్నం గెలిపించుకోవాలి, భారీ మెజార్టీ చేయాలని ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి నేను పేరు పేరు ధన్యవాదాలు తెలిపేస్తున్నాను. అందులో భాగంగా నాకు పనిచేసేవాడిని గెలిపించాలని ఒకటే నిదానంతో మీద నన్ను గెలిపిస్తే పని చేస్తా. గతంలో వస్తుందో మీకు పని చేసిన అని అదొకటే నిదానంతోనో ఒక రూపాయి ఇయ్యలే వాళ్ళకు ఛార్జ్ అయిపోలేదు. నా మీద పోటీ చేసిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు వంచిళ్ళు, మందు వంచిళ్ళు. గత ఎలక్షన్ల ప్రస్తుతం అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఉన్నప్పుడు విపరీతమైన పైసలు, మందు, మద్యం, మంచిళ్ళు అధికారాన్ని వినియోగించుకొని ఓడించే ప్రయత్నం చేసినప్పటికైనా 54 ఓట్లతోని, స్వల్ప ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అప్పుడు అంటే నాకు 107 ఓట్లు తీయడం జరిగింది. ఇప్పుడు నాకు 1289 ఓట్లు వస్తే నాకల్లా 798 ఓట్లు నాకు వచ్చినాయి. నాకు 538 ఓట్లు భారీ మేడతో ఇచ్చినందుకు వారందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆటో కార్మికులు అంటేనే రోడ్డు మీద తిరిగితే 1000 రూపాయలు, 500, 600 సంపాదించుకుంటే భార్య పిల్లలు తీసుకపోయే పరిస్థితి ఉండాలి. వాళ్ళు ఆటో నడుపుకుంటే రిపేర్లకు, ఫైనాన్స్ వాళ్ళకు పోతుంటే, గుడికాడికి పోతుంటే గుడి ఇరుక్గా ఉంది, అక్కడ పోలీసుల ప్యాడీలకు, ఆర్టీఓలు కేసులు రాస్తే ఆర్టీఓలకు అప్పుల పాలై చాలామంది ఇబ్బందుల పాలవుతుండ్రు నాకు తెలుసు. అది గత 28-30 సంవత్సరాల నుంచి నేను ఆటో ఫీల్డ్లోనే ఉన్నా కాబట్టి వాళ్ళ సాధకాలు బాధకాలు నాకు బాగా తెలుసు. నేను సుధా ఆటో నడిపినప్పుడు 3 రూపాయలకు ఒక మనిషిని తీసుకుపోయేటప్పుడు 9 రూపాయల లీటర్ పెట్రోల్ నడిపడుతుంది నడుపుతున్నాయి ఆటో. ఆటో డ్రైవర్ల కష్ట నష్టాలు నాకు బాగా తెలుసు కాబట్టి వారికి ముందుండి ఏ ఆపద కష్టం నష్టం జరగకుండా నేను చూసుకుంటా. మా ప్రభుత్వం ఉంది, మాకు ఎమ్మెల్యే ఆశీర్ణ గారు ఉన్నారు. నిరుపేదలు అంటే ఆటో రిక్షా నడిపే వాళ్ళే. ఫస్ట్ ఇందిరామ్మ ఇల్లు ఇస్తే మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని మీ వంతుకు నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోరాడి మీకు ఇల్లు ఇప్పిస్తానని మీ అందరికీ పేరున తెలియజేస్తూ మరొకసారి నాకు భారీ మెజార్టీతో ఇచ్చినందుకు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.